హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినయ్ బాబు. ఈరోజు మన మంచి మాట ఏంటంటే అబద్ధం. ఈ అబద్ధం అనేది చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ చాలా ప్రమాదకరమైనది. ఒక్క అబద్ధం వల్ల జీవితాలే నాశనం అవుతాయి. అబద్ధం అనేది అర నిమిషంలో స్ప్రెడ్ అయిపోతుంది. నిజము ఆ అబద్ధాన్ని సరిచేయడానికి కొన్ని రోజులు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. అసలు ఆ అబద్ధం అనేది అబద్ధం అని నిరూపించడానికి నిజం కూడా పనిచేయకపోవచ్చు. అట్టుంటాయి అబద్ధం అనేది స్ట్రాంగ్గా చెప్పే విధానం. అబద్ధం అనేది అంత ఈజీగా మనుషులకు ఎక్కుతుంది. ఎప్పుడైనా చెడు తొందరగా పనిచేస్తుంది అంటారు కదా, విషయం తొందరగా పనిచేస్తుంది, ప్రాణాన్నిస్తుంది. అమృతము ఆలస్యంగా పనిచేసినా ప్రాణాన్ని నిలబెడుతుంది. అట్లాగే అబద్ధం అనేది తొందరగానే పనిచేస్తుంది, కానీ అది చాలా ప్రమాదాలకు, చాలా చెడుకు దారితీస్తుంది. ఒక అబద్ధం చెప్పే ముందు మనిషి ఆలోచించాలి. అబద్ధం వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతాయి. అన్నీ అయిపోయి నాశనం అయిపోయిన తర్వాత తెలుసుకున్న ప్రయోజనం ఉండదు. అంటే చేతులు కావాలక ఆకులు పట్టుకున్న సంబంధం అవుతుంది. అంటే కాబట్టి అబద్ధం చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించండి, అంత ఈజీగా చెప్పకండి. అబద్ధం ఎలా ఉండాలంటే, అబద్ధం చెప్తే ఎలా ఉండాలంటే, ఆ అబద్ధం అనేది ఇతరులకు హాని చేయకుండా సురక్షితంగా ఉండే విధంగా ఉండాలి. ఆ అబద్ధం, నువ్వు చెప్పే అబద్ధం వల్ల ఒక 10 మందికి మేలు జరుగుతుంది అన్నప్పుడు నువ్వు ఒక అబద్ధం చెప్పచ్చు. నువ్వు చెప్పే అబద్ధం వల్ల ఎవరికి హాని లేకుండా ఈ పనులు జరుగుతాయి, 10 మందికి మేలు జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు అబద్ధం చెప్పాలి, తప్పనిసరి పరిస్థితిలో ఈ అబద్ధం చెప్తే పని అవుతుంది, దీనివల్ల అందరికి ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు ఒక అబద్ధం చెప్పచ్చు. అంటే ప్రమాదము లేని అబద్ధం, ఎవరిని నష్టపెట్టని అబద్ధం, అందరి కోసము బాగు కోసం కోరే అబద్ధం చెప్పచ్చు. కానీ మంచిని చెడు చేయడానికి, ఒకరి జీవితాలను నాశనం చేయడానికి ఈర్ష్యతోనో పగతోనో కుట్రతోనో అబద్ధాలు చెప్పి జీవితాలు నాశనం చేయొద్దు. చెప్తున్నా కదా, అబద్ధం అనేది అరనిమిషంలో స్ప్రెడ్ అయిపోతుంది. కానీ నిజము, నువ్వు ఎంత మంచి నిజం చెప్పినా కూడా అంత ఈజీగా నమ్మరు. ఒక నిజం చెప్పినా కూడా దాన్ని 10 సార్లు ఆలోచిస్తారు, ఇది చెప్పేది నిజమా అబద్ధమా ఏంటి అని. కానీ అబద్ధానికి అట్లా కాదు, ఒక చెడు మాట చెప్తే వెంటనే రెస్పాండ్ అవుతారు. ఒక మనిషి మీద ఒక మనిషి అన్న నిన్ను వాడు అట్లన్నాడు వీడు ఇట్లన్నాడు అని గట్టిగా చెప్పినామనుకో, అది కోపం వస్తుంది, వెంటనే రియాక్షన్. అదే నిజం చెప్పినావు అన్న, నువ్వు చాలా మంచోని వాట అన్న, నీ గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారన్న, బను దానకర్ముడు అన్న, నువ్వు మంచోని అన్న అంటే వాళ్ళకు వినరు, అని నవ్వి వదిలేస్తారు, వినరు. అంటే చెడుకున్నంత ప్రభావము మంచికి ఉండదు ఎప్పుడు ఈ సమాజంలో. సమాజంలో కాదు, ఎక్కడైనా కూడా చెప్తున్నా కదా, విషం పనిచేసినంత త్వరగా అమృతం పనిచేయదు. అమృతం పనిచేస్తుంది, ప్రాణాలు నిలబెడుతుంది. విషము త్వరగా పనిచేసి ప్రాణాలు తీస్తుంది, అది మనం తెలుసుకోవాలి. అబద్ధం అనేది అన్ని అనర్థాలకు మూలము. అందరికీ హాని లేకుండా ఎవరికైనా ఉపయోగపడుతుందని అనే విధంగా ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ప్రమాదం లేని అబద్ధం చెప్పాలి. కానీ ఒకరి జీవితాలు నాశనం చేసే అబద్ధం చెప్పొద్దు. నువ్వు ఒక్క అబద్ధం చెప్పి ఒకరి జీవితం నాశనం చేసి అంత నష్టం జరిగిపోయినాక అయ్యో నేను అబద్ధం చెప్పి నేను బాధపడ్డా, ఏం లాభం ఉండదు. దాన్ని సరిచేయడానికి జీవితకాలం కూడా సరిపోదు ఒక్కొక్కసారి. కాబట్టి తొందరపడి ఏ విషయాన్ని కూడా అబద్ధం అనేది ఆలోచించండి. ఆలోచించి ఇది చెప్పచ్చా చెప్పరాదా అని చెప్పండి. కానీ అబద్ధం అన్ని విధాల మంచిది కాదు, అన్ని సమయాల మంచిది కాదు. దయచేసి అబద్ధాలు అనేటివి ఒకరి మీద ఒకరు నష్టం చేయడానికి అబద్ధం చెప్పకండి. థ్యాంక్ యూ.